హే గైస్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు ట్యూషన్ అప్డేట్ ఫ్రెండ్స్ మన వాళ్ళకి ఈ వీడియోలో మహాత్మా జ్యోతిబా పూలే ఆంధ్రప్రదేశ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్లో అకాడమిక్ ఇయర్ 2021-2022 గాను అనౌన్స్ చేసిన నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ను ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం సో గైస్ ఫ్రీగా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయాలనుకుంటున్న స్టూడెంట్స్ అందరికీ ఈ వీడియో యూజ్ అవుతుంది సో వీడియోని వీలైనంత వరకు షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ విషయాన్ని తెలియజేయండి ఓకే గైస్ ఇకేమాత్రం ఆలస్యం లేకుండా మన టాపిక్ను స్టార్ట్ చేసేద్దాం మహాత్మా జ్యోతిబా పూలే ఆంధ్రప్రదేశ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ బీసీ స్టూడెంట్స్ వెల్ఫేర్ కోసం ఏపీలో 14 బీసీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్ను నడుపుతున్నారు అందులో విద్యార్థులకు ఉచితంగా బోర్డింగ్ లాడ్జింగ్ డ్రెస్సెస్ నోట్బుక్స్ అండ్ టెక్స్ట్ బుక్స్ అలానే ఐఐటి అండ్ నీట్ స్పెషల్ కోచింగ్ను ప్రొవైడ్ చేస్తున్నారు అడ్మిషన్ ప్రొసీజర్ స్టూడెంట్స్ తమ యొక్క అప్లికేషన్ను కేవలం ఆన్లైన్ ద్వారా డిస్క్రిప్షన్లో ఉన్న లింక్కు వెళ్ళి అప్లై చేసుకోవాలి ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు అప్లికేషన్ ఫీగా 250 రూపీస్ను పే చేయాల్సి ఉంటుంది క్యాండిడేట్స్ ఖచ్చితంగా 50 KB సైజులో తమ ఫోటో అండ్ సిగ్నేచర్ను అప్లోడ్ చేయాలి క్యాండిడేట్స్ అప్లై చేసేటప్పుడు తమకు కావాల్సిన కాలేజ్ అండ్ గ్రూప్ను సెలెక్ట్ చేసుకోవాలి వన్స్ ఒకసారి సెలెక్ట్ చేసి సబ్మిట్ చేస్తే మరీ చేంజ్ చేసుకునే ఛాన్స్ లేదు సో కాబట్టి జాగ్రత్తగా సెలెక్ట్ చేసి సబ్మిట్ చేయండి ఎవరైతే 10th class 2021 కంప్లీట్ చేస్తుంటారో వారందరూ ఈ యొక్క నోటిఫికేషన్కు అప్లై చేసుకోవచ్చు సెలెక్షన్ 10th స్టాండర్డ్ మార్క్స్ను బేస్ చేసుకుని ఉంటుంది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జూన్ 25th 2021 నుండి జూలై 24th వరకు డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా అప్లై చేసుకోగలరు సీట్స్ ఎలా ఫిల్ చేస్తారనే విషయానికి వస్తే ఫస్ట్ ప్రియారిటీ ఎంజేపీ బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ అండ్ బీసీ హాస్టల్స్లో ఉన్న ఓల్డ్ స్టూడెంట్కి ఇస్తారు తర్వాత మెరిట్ ఉన్న బయట విద్యార్థులకు ప్రియారిటీ ఉంటుంది స్టూడెంట్స్ తమ ఓన్ డిస్ట్రిక్ట్లోని కాలేజెస్లో మాత్రమే అడ్మిషన్ పొందగలరు ఒకవేళ మీరు కోరుకున్న గ్రూప్ మీ డిస్టిక్లో లేకపోతే అప్పుడు వారు కేటాయించిన వేరే డిస్టిక్లో అప్లై చేసుకోగలరు సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ అడ్మిషన్ టైంలో క్యాస్ట్ ఇన్కమ్ లేదా రేషన్ కార్డ్ ఆధార్ కార్డ్ మార్క్స్ మెమో టీసీ ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ 6 passport సైజ్ ఫోటోస్ ఇలా వీటన్నిటినీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఎగ్జామ్స్ ఫీ మరియు స్పోర్ట్స్ ఫీ విద్యార్థులే పే చేసుకోవాలి అంటే మ్యాక్సిమం 800 నుండి 900 రూపీస్లో అడ్మిషన్ అయిపోతుంది గైస్ డిస్క్రిప్షన్లో ఈ పీడిఎఫ్ లింక్ ఇస్తాను అందులో 14 కాలేజెస్లో ఏ కాలేజ్లో ఏ గ్రూప్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి అనేది మెన్షన్ చేశారు సో చెక్ చేయాలనుకునే వారు డిస్క్రిప్షన్లోని పీడిఎఫ్ లింక్ను చూడండి నెక్స్ట్ రిజర్వేషన్ ప్యాటర్న్ రిజర్వేషన్ ప్యాటర్న్కి సంబంధించి 6వ పేజీలో కంప్లీట్ ఇన్ఫోను సబ్ క్యాస్ట్ వైజ్ 40 సీట్స్కి గాను ఏ క్యాస్ట్కు ఎంత పర్సెంట్ రిజర్వేషన్ అనేది మెన్షన్ చేశారు సో ఒకసారి వాటన్నిటిని చెక్ చేయండి 75% సీట్స్ కేవలం ఆల్రెడీ బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ అండ్ బీసీ వెల్ఫేర్ హాస్టల్స్లో చదివిన స్టూడెంట్స్కి రిజర్వ్ చేశారు మిగిలిన 25% సీట్స్ను బయట స్టూడెంట్స్ అంటే ZPHS ప్రైవేట్ స్కూల్స్ సోషల్ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్లో చదివిన వారికి అలాట్ చేస్తారు ఓకే గైస్ ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎవరైనా డౌట్స్ కానీ సమస్యలు కానీ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ డిస్ట్రిక్ట్లోని కాలేజ్ ప్రిన్సిపల్ నెంబర్కు కాల్ చేసి క్లారిఫై చేసుకోవచ్చు గైస్ నా సైడ్ నుంచి ఒక చిన్న అడ్వైస్ ఏంటంటే మీరు ఏ కాలేజ్ చేరాలనుకున్నా సరే ఫస్ట్ ఆ కాలేజ్ యొక్క రివ్యూని తెలుసుకొని చేరండి అంటే ప్రీవియస్ స్టూడెంట్స్ ఎవరైతే సీనియర్స్ ఉంటారో ఆ సీనియర్స్ యొక్క రివ్యూస్ తెలుసుకొని కాలేజ్లో చేరాలా వద్దనేది డిసైడ్ అవ్వండి ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే కొన్ని కాలేజెస్ బయట మంచి ఫేమ్ ఉంటుంది బట్ లోపల స్టూడెంట్స్ కొన్ని స్ట్రగుల్స్ని అయితే ఫేస్ చేస్తుంటారు కాబట్టి బయట ఉన్న ఫేమును చూసి కాలేజ్ జాయిన్ అవ్వకండి ఆ కాలేజ్లో ఆల్రెడీ చదివిన స్టూడెంట్స్ యొక్క రివ్యూని బట్టి కాలేజ్లో జాయిన్ అవ్వాలా లేదా అని డిసైడ్ చేసుకోండి ఓకే గైస్ ఇంతటితో మన టాపిక్ అయితే కంప్లీట్ అయిపోయింది ఈ టాపిక్ సంబంధించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి అలానే మన ఛానల్ని ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఫాలో అవ్వండి లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి ఓకే గైస్ సిజు దగ్గర సైనింగ్ అవుట్ బై బై